नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागत ना पेरु रमा। कम्युनिस्ट योधुडु रामुनायडु मृति सीपीएम पार्टी की तीरनि लोटनी सीपीएम नगर कार्यदर्शी जग्गुनायडु अन्नारु। जीवीएमसी 62వ వార్డు దుర్గానగర్లో జరిగిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరిలో రామునాయుడు ఎంతో నిబద్ధత గల వ్యక్తి అని సీపీఎం పార్టీలో పలు సేవలు అందిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనదైన శైలిలో ఆదుకుంటూ అందరి మన్ననలు పొందేవాడని అలాంటి వ్యక్తి లేకపోవడం సీపీఎం పార్టీకే తీరని లోటని అన్నారు। కార్యక్రమంలో మల్కాపురం జోన్ సీపీఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు। కంప్లైంట్ కూడా ముందు వెళ్లి ఇచ్చి డ్యూటీకి వెళ్లి మళ్ళీ వచ్చి ఆ పని అయినంత వరకు కూడా నిద్ర పెట్టేవారు కాదు। లైట్లు కానివ్వండి బోరింగ్లు కానివ్వండి అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన సీపీఎం గొప్పగా చెప్పుకోవడం అంటే చెప్పుకోలేను। నన్ను కూడా గ్రామంలో ఒక వ్యక్తిగానే ఇప్పుడు చూశారు తప్ప తన సొంత కొడుకు నా కొడుకుని స్వార్థంగా చూడాలి వేరే వాళ్ళు వేరేగా చూడాలని ఆయన ఎప్పుడూ చూడలేదు। అందువలన ఆయన అంత అభివృద్ధి కాకపోయినా నా వంతు సాయంగా దుర్గానగరానికి ఎంతో కొంత నా వంతు సాయంగా నేను అభివృద్ధి చేయగలననే నమ్మకం నాకుంది। ఆయన ఆశలో నేను పాలు పంచుకుంటానని నమ్మకం నాకుంది। తప్పకుండా అది చేసి చూపిస్తానని ఈ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులందరికీ మాటిస్తున్నాను। తప్పకుండా నా వంతు సాయంగా నేను దుర్గానగరానికి నా అభివృద్ధి పరంగా గ్రామ కమిటీలో ప్రస్తుతానికి ఉన్నాను। వాళ్ళతో సమానంగా గ్రామాభివృద్ధిలో నేను తోడ్పడతాను। పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధిలో పాలు పంచుకుంటానని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు। గ్రామ సంఘాన్ని గ్రామంలో పార్టీ సభ్యుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని ప్రధాని కాని అందరి సహకారం తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నిజాయితీ కృషి చేసేవాడు। ఆయన పరిధి దాటి ఆయన చేయలేని సమస్య ఉంటే పార్టీ జోన్ కమిటీ పార్టీ జిల్లా కమిటీ సహకారం తీసుకొని ఆ సమస్య పరిష్కారం చేసేవాడు। వీళ్ళు నా ముందు పెద్దలు కూడా చెప్పారు ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు నా గ్రామ మనిషి నా గ్రామ మనిషి కష్టం వచ్చింది కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలి ఆదుకోవాలని చెప్పని ముందుండేవాడు। దీనికి సమయం ఉండేది కాదు అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా మమ్మల్ని లేపి సందర్భాలు ఉన్నాయి। మన విశాఖపట్నంలో కానీ బయట కానీ ప్రమాదాలు జరిగితే ఇక్కడ మన వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి కాంట్రాక్ట్లు చేసి పనుల కోసం వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగి అక్కడ కాంట్రాక్ట్ పట్టించుకోకపోతే బాడీని ఇవ్వడం కోసం కూడా సిద్ధపడకపోతే అనంతపురం లాంటి శాసనసభ జిల్లాలో అటు సందర్భంలో మోహన్ నాయుడు గారు పార్టీ జిల్లా కమిటీ సహకారం తీసుకొని ఆ జిల్లా కమిటీ సహకారంతో పార్టీ రాష్ట్ర కమిటీ సహకారం తీసుకొని అనంతపురం జిల్లా కమిటీ సహకారం తీసుకొని అక్కడికి బాడీలు తీసుకొచ్చి నష్టపరిహారం ఇచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి। మన విశాఖపట్నం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఈ సంవత్సరం ఆగవు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఎందుకంటే ఆయన పెద్ద మనిషి నా ముందు మాట్లాడిన వర్తంతా కూడా ఆయన కోసం చాలా విషయాలు చెప్పారు। మనిషి పుట్టుక ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజం మనిషే కాదు ఈ భూమి మీద ప్రతి జీవి పుడుతుంది ప్రతి జీవి మరణిస్తుంది మనుషులు కూడా అంతే అన్ని జీవుల కన్నా అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పదని చెప్పని పెద్దలు చెప్తారు ఆ మానవ జన్మ కూడా ఇప్పుడు గొప్పదంటే తను తన కోసం తన కుటుంబ సభ్యుల కోసమే కాకుండా 10 మంది కోసం సమాజం కోసం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసినప్పుడే ఆ మానవ జన్మకు సార్థకత ఉంటుందని చెప్పినది పెద్ద చెప్పండి దాన్ని రామనాయుడు గారు నమ్మి ఆచరణలో తన జీవితాంతం అమలు చేశారు। అందుకనే రామనాయుడు గారు పెద్దల మనిషి ధనజీవి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు। ఆయన గ్రామంలో పిల్లలకు సంబంధించినటువంటి ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైంది ఆయన చివరి దశలో శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో చనిపోయాయి మన గ్రామంలో లేదు ఆ టైంలో అయినప్పటికీ ఈ రామనాయుడు గారి కన్నా ముందుగా ఆయన గ్రామ పెద్దగా మన దుర్గానగర గ్రామానికి కొన్ని సేవలు అందించారు ఆయన ఆ తర్వాత క్రమంలో సీపీఎం పార్టీ సభ్యులుగా చేరి వయసు పైబడినా కానీ చివరి కట్టు గ్రామం కోసం ఎంతో సేవ ఆయన చేశారు ఆ సేవకు నిజాయితీగా చేశారు।
अंक रामनाथ गार पक्न दाने गार फोटो मैं गुर्त चाल मंदी दाने गार।